కలబంద మొక్కను మీ ఇంట్లో అక్కడ పెడితే వద్దన్నా డబ్బే డబ్బు అంటున్నారు మన పెద్దలు. ఇప్పుడు మనం ఈ అలోవీరాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకుందామండి. కలబంద మొక్కలో చిట్ట చివర భాగాన అనగా అగ్రభాగంలో సరస్వతీదేవి, మధ్య భాగంలో పార్వతీదేవి, మొదలు భాగంలో అనగా ప్రారంభ భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటారండి. అనగా మనకి ముగ్గురమ్మలు ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ కలబందని మనం నడిచి ఇంట్లోకి వచ్చేటటువంటి 33 కోట్ల దేవతల స్వరూపం అని చెప్పేసి అంటూ ఉంటారండి. ఈ కలబందని మనం ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకుంటే త్రిమాతలు లేదా త్రిమూర్తులను తెచ్చుకొని పెట్టుకున్నట్టే. ఈ కలబంద మనకి సకల దేవతా స్వరూపం అండి. కలబంద యొక్క గాలి, బెరడు, రసం, గుజ్జు అన్ని ఔషధ గుణాలు కలిగినవేనండి. అందుకారణంగా మన ఈ కలబందని అమృత వృక్షం అని చెప్పేసి అంటూ ఉంటారు ఆయుర్వేదంలో. ఏ ఇంట్లో అయితే ఈ కలబంద మొక్క ఉంటుందో వాళ్ళకి నరఘోష కానీ, నరపీడ కానీ, నరదృష్టి, నరశాపం ఇవేవీ కూడా ఉండవు. అదేవిధంగా మనము ఇదివరకు వీడియోలో చెప్పుకున్నట్టు నిమ్మకాయ మొక్క కూడా ఇంట్లో మనం పెట్టుకుంటే, నిమ్మకాయ చెట్టును కానీ మనం పెట్టుకుంటే, ఒకవేళ స్థలం ఉండి పెంచుకుంటే వాళ్ళకు కూడా నరదృష్టి అనేది తగలదండి. కానీ కలబంద మొక్క అనేది మనం పెంచుకోవడానికి మరీ అంత ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. ప్లేస్ లేని వాళ్ళు ఖచ్చితంగా మనం కలబంద మొక్కను కానీ పెంచుకుంటే ఆ ఇంట్లో సకల దేవతలను మనం తీసుకొచ్చుకొని పెట్టుకున్నట్టే. అదేవిధంగా మనం ఈ కలబంద మొక్కతో పాటు ఈ మొక్కలు కూడా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కలు కూడా ఇవి. అవేంటంటే కృష్ణ తులసి మరియు లక్ష్మీ తులసి. ఈ రెండు కలిపి మనము తులసి కోటలో కానీ మనం పెట్టుకుంటే మనం లక్ష్మీదేవిని ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నట్టేనండి. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసిందే కదా. ఏ ఇంట్లో అయితే తులసీ మాతను నిత్యం పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదేవిధంగా మారేడు మొక్క లేక బిల్వ వృక్షం కానీ మనం తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి తెలిసిందే కదా మారేడు మొక్కలు, మారేడు ఆకులు అంటే శివునికి ఎంత ఇష్టమో అదేవిధంగా మనకి మారేడు దళాలతో మనం లక్ష్మీదేవిని పూజించినా చాలా మంచిదండి. ఈ విధంగా మనకి మారేడు మొక్కని మనం శివుని యొక్క స్వరూపం కానీ లేకపోతే లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. కావున మనం ఈ మారేడు మొక్కని కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా అమలక వృక్షం అంటారండి. అంటే మనకి పెద్ద ఉసిరికాయలు ఉంటాయి అన్నమాట, దానికి చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఈ అమలక వృక్షం కూడా ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, వాళ్ళ ఇంట్లో డబ్బుకి లోటై ఉండదండి. అదేవిధంగా అరటి చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయండి. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు కలబంద మొక్క ఈ 5 మొక్కలను అనగా తులసి మొక్క, మారేడు మొక్క, అమలక వృక్షం, అరటి చెట్టు, కలబంద మొక్క ఈ 5 మొక్కలు ఎవరింట్లో అయితే ఉంటాయో వాళ్ళింట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. అదేవిధంగా మన ఇంట్లో ఉండకూడని మొక్కలు ఏంటంటే ఆముదం చెట్టు ఒకటి మరియు మర్రి చెట్టు ఒకటి. ఈ 2 మొక్కలు మాత్రం మన ఇంట్లో ఉండకూడని మొక్కలండి. మనం ఈ కలబంద మొక్కని మంగళవారం రోజు ఇంట్లోకి తీసుకొచ్చుకొని శుభ్రం చేసి పూజ గదిలో పెట్టుకొని పసుపు, కుంకుమ, గంధంతో మనం అలంకరించి పువ్వులతో పూజ చేసి ఆ తర్వాత ఆ కలబంద మొక్కని వేర్లకు పైకి వచ్చేలాగా మనము ఇంటి గుమ్మం ముందు కానీ మనం వేలాడతీస్తే మనకి చాలా మంచిదన్నమాట. ఆ ఇంట్లో దుష్టశక్తులే ప్రవేశించవండి, లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ కలబందలో ఉండే మరొక విశేషం ఏంటంటే అది నీళ్లు లేకుండా అదే విధంగా గాలి మాత్రమే తీసుకుని 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు అలానే బతుకుతుందండి. మనం అట్లా వేలాడ తీసినా అలానే బతుకుతుంది. మనం ప్రతిరోజు కూడా ఎట్లాగూ దీపారాధన చేస్తాం కాబట్టి దీపారాధన చేస్తున్నప్పుడు మనం సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాం కాబట్టి 2 సాంబ్రాణి కడ్డీలు తీసుకొచ్చి ఆ కలబంద మొక్కకు కూడా మనం చూపించి తిరిగి మళ్ళీ మనం తీసుకెళ్లి ఆ సాంబ్రాణి కడ్డీలు దేవుని ముందు పెట్టేస్తే ఈ విధంగా మనం కలబంద మొక్కని మనం తీసుకొచ్చుకొని మనం ఈ విధంగా చూసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అదేవిధంగా దుష్టశక్తులు కూడా ప్రవేశించవు. మనకి మంగళవారం రోజు పెట్టుకుంటే చాలా మంచిదండి. మంగళవారం తీసుకొచ్చుకొని మంగళవారం పూజ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు తీసుకురావడం అనేది మంగళవారం కానీ కుదరకపోతే పౌర్ణమి రోజు కానీ, లేకపోతే అమావాస్య అయిపోయాక పాడ్యమి రోజు కానీ, లేకపోతే మీ జన్మ నక్షత్రమైన రోజు కానీ, లేకపోతే పేరు నక్షత్రమైన రోజు కానీ, మీరు పుట్టిన తేదీ కానీ, పుట్టిన వారం రోజు కానీ తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని కానీ పెట్టుకోవడం మాత్రం మంగళవారం పూట మనం శుభ్రం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత మంగళవారం రోజు మనం గుమ్మం ముందు వేలాడ తీసుకుంటే చాలా మంచిది.
అదేవిధంగా మనము కావాలంటే కుండీలో కూడా పెట్టుకొని మనము ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్న మొక్కలు కృష్ణ తులసి, లక్ష్మీ తులసి కలిపి పెట్టుకున్నాం కదా తులసి కొట్లో, ఆ తులసి మొక్కకి, మారేడు మొక్కకి, అమలక వృక్షానికి, అరటి చెట్టుకి, అదేవిధంగా ఈ కలబంద మొక్కకి ప్రతిరోజు నీళ్లు పోసి పసుపు కుంకుమ పెట్టి అగరబత్తులు కానీ వెలిగిస్తే చాలా మంచిదండి. ఏ ఇంట్లో అయితే మనం మొక్కల్ని పూజిస్తామో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, ఆ ఇంట్లో డబ్బుకి లోటే ఉండదండి. అదేవిధంగా నరదిష్టితో బాధపడేవారు ఇంట్లో మనం నల్లదారాన్ని తీసుకొచ్చుకొని ఆడవాళ్ళైతే వాళ్ళ కాళ్ళకి కట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మనం చిన్నపిల్లలకు కూడా కడతాం, చూస్తూ ఉంటాం. ఇంకా మగవాళ్ళైతే వాళ్ళ మెడకి కట్టుకోవడం చాలా మంచిదండి. అదేవిధంగా మన ఇంట్లో అయితే నరదిష్టికి మనం ఏం చేయాలంటే మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఈ నల్లతాడు తీసుకొని హనుమంతుడి ముందు పెట్టి ఆ నల్లదారాన్ని 9 ముడులు వేసేసి హనుమంతుడి ముందు ఉన్న సింధూరాన్ని తీసుకొచ్చుకొని మనము ఆ నల్లతాడుకి పెట్టి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కానీ మనం వేలాడ తీస్తే మనకి ఇంటికి ఏమైనా నరదిష్టి ఏమైనా ఉంటే అది మొత్తం తొలగిపోతుందండి. అదేవిధంగా ఈ తాడును మనం తీసుకొచ్చుకొని డబ్బు దాచే చోట బీర్వాలో కానీ లేకపోతే ఎక్కడైనా మనం పర్సులో కానీ పెట్టుకుంటే మనకి ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుందన్నమాట. అంటే చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా మంచి పరిష్కారం అండి. మీరు కూడా డబ్బుకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే తప్పకుండా నల్లదరాన్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా చేయండి. అదేవిధంగా కలబంద మొక్కని కూడా ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఖచ్చితంగా పెంచుకోండి.